హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు మెంతి పులిహోర తయారు విధానం చూద్దామండి. చాలా సింపుల్గా అలానే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇందులోకి 1.5 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేస్తూ ఈ మెంతులను వేయించుకోండి. ఈ మెంతులు సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేస్తూ ఈ మెంతులను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగ వేగాక ఇప్పుడు స్టవ్ ఆపి చల్లార పెట్టుకోవాలి. చల్లార పెట్టుకున్న మెంతులను మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకోండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిక్కటి చింతపండు గుజ్జును 1 కప్పు వేసుకోండి. ఈ చింతపండు గుజ్జును ఇలాగ మరిగించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును ఇలాగా థిక్గా రెడీ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకున్నాక ఈ చక్కెరను ఈ విధంగా కరిగించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ చింతపండు గుజ్జును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ను ఈ విధంగా పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ను ఇలాగ వెడల్పాటు డిష్లోకి తీసుకొని ఈ రైస్ను చల్లార పెట్టుకోవాలి. చల్లారాక ఇప్పుడు ఇందులోకి సరిపడినంత పసుపు వేసుకోండి. అలానే ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలాగ పసుపు ఉప్పు వేసుకున్నాక ఈ రైస్లో ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్కు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకోండి. 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 2 మిర్చి, శనగపప్పు, అలానే వేరుశనగపప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోండి. అలానే 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇలాగ జీలకర్ర వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపును ఈ విధంగా వేయించుకోండి. ఇలాగ మిక్స్ చేస్తూ ఈ తాలింపును ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు మాడకుండా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలాగ చక్కగా వేగాయి చూడండి. ఇలాగ చక్కగా వేగాక ఇప్పుడు ఇందులోకి అల్లం అలానే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేస్తూ ఈ పచ్చిమిర్చిని అలానే అల్లం వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇలాగ చక్కగా వేగాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపొడి వేసుకుందాం. ఇలాగ మెంతిపొడి వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ విధంగా చక్కగా ఉడికింది చూడండి. ఇలాగ మిక్స్ చేస్తూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇలాగ 2 నిమిషాలు ఈ చింతపండు గుజ్జును ఈ తాలింపులో కుక్ చేసుకున్నాక స్టవ్ ఆపి 2 నిమిషాలు చల్లార పెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఇలాగ రైస్లో వేసుకున్నాక ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ చింతపండు గుజ్జు రైస్కు పట్టేటట్లుగా ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా ఈ చింతపండు గుజ్జును మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి. మెంతి పులిహోర చక్కగా రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా రుచిగా ఉండే మెంతి పులిహోర రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.